తిరుమలకు నకిలీ నెయ్యి సరఫరా అయ్యే అవకాశమే లేదని పక్కాగా చెప్తున్నారు టీటీడీ అధికారులు. అయితే తిరుమలలో 3 రోజుల క్రితం కొన్ని నెయ్యి టిన్లను తిరస్కరించారన్న వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. నకిలీ నెయ్యి కుంభకోణం వెలుగులోకి రావడం, టీటీడీ సిబ్బంది నెయ్యిని వెనక్కి తిప్పి పంపడానికి మధ్య లింకు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ నెయ్యి మూలాలు తిరుపతి వరకు పాకడంతో దానిపై లోతైన విచారణ చేపట్టింది టీటీడీ. నందిని బ్రాండ్ పేరుతో నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు విచారణలో తేలడంతో అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. దీంతో తిరుమలలో అలజడి మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం 8 నుంచి 12 టన్నుల వరకు నెయ్యిని శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూ తయారీకి వినియోగిస్తుంది. ఇందుకోసం టీటీడీ ముందస్తు టెండర్ల ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తుంది. అయితే గత కొంతకాలంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున నెయ్యి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఆసరాగా చేసుకున్న కల్తీ ముఠా అక్రమాలకు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి నెయ్యి కల్తీ అయ్యే అవకాశమే లేదని చెబుతున్న టీటీడీ అధికారులు ఇప్పటికే అంతర్గత విచారణ మొదలుపెట్టారు. నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, వాటి తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు తిరుమలలో ప్రత్యేకంగా ల్యాబొరేటరీనే ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన వాళ్లే క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారన్న వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 3 రోజుల క్రితం నెయ్యి టిన్నుల్లో కాస్త క్వాలిటీ తగ్గడంతో వాటిని పక్కన పెట్టామని చెబుతున్న అధికారులు కల్తీ నెయ్యి ఘటన మాత్రం తిరుమలలో వెలుగు చూడలేదని అంటున్నారు. అయితే ఈ విషయమై గతంలో పనిచేసిన అధికారుల పనితీరుపైన లోతైన విచారణ జరిపిస్తామంటున్నారు. ఏదేమైనా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై టీటీడీ లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.